పుట్టగొడుగుల్లా పత్తి కొనుగోలు కేంద్రాలు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనూరులో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన పత్తి కేంద్రాలు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నాయని మార్కెట్ కమిటీ అధికారులు తక్షణమే స్పందించి అక్రమ దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ మండల కార్యదర్శి ఆదర్ శ్రీనివాస్ ఇట్టి సందర్భంగా వారు మాట్లాడుతూ, దళారులు రైతుల వద్ద నుండి పత్తి తీసుకువచ్చే ఆటో ట్రాక్టర్ల డ్రైవర్లకు డబ్బులు ఇస్తూ తమ వద్దకే తీసుకువచ్చేలా చేస్తూ రైతులకు తీరని నష్టాన్ని మిగులుస్తున్నారన్నారు. అలాగే పత్తి కొనుగోలు దళారులు క్వింటాల్కు 5 నుండి 10 కిలోల పత్తిని కోత విధిస్తూ రైతులకు తీవ్ర ఇబ్బందులను గురిచేస్తున్నారన్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పత్తి పండడమే తక్కువైన పరిస్థితుల్లో సిసిఐ కొనుగోలు వల్ల రైతులకు ఇబ్బంది జరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉత్తేజంగా విచ్చలవిడిగా ఇంటికి దర్వాజా కోటి షాపులు తెరిచి, రోడ్డు మీద షాపులు తెరిచి ఎలాంటి పర్మిషన్ లేకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా మార్కెట్ కమిటీ అనుమతులు కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీ అనుమతులు కావచ్చు, కాంట అనుమతులు కావచ్చు, కానీ ఎలాంటి లేకుండా వాణిజ్య శాఖ అనుమతులు లేకుండా మన ములకనూరు మండలానికి సంబంధించి బీందర్పల్లి మండలం సంబంధించి ములకనూరులో ఒక 7 షాపులు నడుస్తున్నాయి. 7 షాపులకు సంబంధించి ఒక షాపుకు మాత్రమే పర్మిషన్ ఉంది. ఈ విషయమై రైతులవి దోపిడీ జరుగుతుంది. రైతులను దోపిడీ చేస్తున్నారు. కింటాకు 5 కిలోలు కొట్టుకుంటా, బత్తకు 5 కిలోలు, కింటాకు కాదు బత్తకు 5 కిలోలు కొట్టుకుంటా, మళ్ళీ దోపిడీ పేరు మీద 5400 రూపాయలు పత్తి మార్కెట్ నడుస్తుంటే 300 నుంచి 450 మధ్యలో రేటు పెట్టుకుంటూ కటింగ్ పెట్టుకుంటూ ఇలా తడిసింది నల్ల రకం అని చెప్పి దోపిడీ చేసుకుంటా. ములకనూరు పట్టణంలో దోపిడీ జరుగుతుంది. ఇక్కడ సంబంధించి నేను 1 నెల రోజుల క్రితం ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా 100కు కాల్ చేయడం జరిగింది. పోలీసుకు కాల్ చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే 7 షాపులకు సంబంధించి ఒకటి షాప్ పర్మిషన్, ఏ షాప్ పర్మిషన్ ఇప్పుడు కేసు చేయలేదు. అదేవిధంగా 10 రోజుల క్రితం మళ్ళీ పోలీసు లిఖితపూర్వకంగా పోలీసు శాఖకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసినా కానీ పోలీస్ శాఖ ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితులే ఉన్నారు. ఇంకొకటి, ఈ షాపులకు సంబంధించి వాళ్ళు షాప్ యజమానులు చాలా మూర్ఖంగా అవినీతి జరుగుతుంది, మేము ఆ పైసలు వాడదేమిటి ఎవరైనా ఉంటారు అన్న ఎంత ఘోరంగా మాట్లాడుకుంటా రైతులను అడ్డు గిరిచే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ఇలా సీసీఐ కమ్ముతే నెల నెలబడితే అనే ఉద్దేశంలో ₹2 కిందికే, రూపాయి తక్కువైనా మంచిదే, నగదు రావాలనే రూపంగా వాళ్ళు పోరాడడానికి ప్రయత్నం చేసుకుంటే, లేదా అవసరాల కోసం అమ్ముకునే ప్రయత్నంలో వీళ్ళు ఈ మధ్యదారులు బ్రోకర్లు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు కొని వీళ్ళు నమ్ముకున్న పేరు మీద, వీళ్ళకి ఇష్టమైన పేరు మీద సీసీఐకి అమ్ముకుంటే ఇలా రోజు ముల్కొండ పట్టణం నుంచి ఉష్ణవాదుకు సీసీఐకి రోజు కూడా ఒక 4-5 లోడ్లు వీలైపోతున్నాయి. రేపు పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మండల శాఖ తరఫున రేపు షాపుల మీద దాడులు చేస్తాం. అవసరమైతే షాపుల ముందు ఆందోళన చేస్తాం, దాడులు చేస్తాం. మా కాంటాలను పోలీస్ శాఖ తరఫున వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని, కాంటాలలో కూడా తప్పు ఉంది, ఆ కాంటాలను చెక్ చేయాలని వాణి శాఖ డిమాండ్ చేసాం, మార్కెట్ కమిటీకి డిమాండ్ చేసాం. మార్కెట్ కమిటీ వాళ్ళంటే ఎవరికి పర్మిషన్ లేదు అని మాట మాట్లాడుతున్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రేపు పొద్దున పెద్ద ఎత్తున షాపుల ముందు ఆందోళన చేస్తాం. ఎంఆర్ఓ గారు షాపుల ముందు ఆందోళన పట్టించుకునే పరిస్థితిలో ఆ షాపుల దాడి చేస్తాం. ఇలాంటి కేసులకు భయపడే పరిస్థితి లేదు. రైతుల కోసం ఎంత ఉద్యమైన ఉద్యమం చేస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.